Namo Venkatesaya. ఈ రోజు పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం ఈ ఉదయం అష్టైశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనందరిపై కలగాలని కోరుకుంటూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్యాగరాజ మహర్షి భక్తి మార్గాన్ని ప్రధానంగా ఎంచుకుని, ఆ భక్తి మార్గాన్ని కూడా నాదరూపమైన భక్తితో సాధన చేసుకుని ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. ఒక నిరాడంబరమైన నిస్వార్థమైన జీవితంతో 10 మందికి ఉపయోగకరమైన విద్యను ప్రసాదించి ఆ మహానుభావుడు రామైక్యాన్ని పొందాడు. భక్తి యొక్క వైభవాన్ని చెప్తూ అనేక కీర్తనలు రచించారు వారు. అందులో ఒకటి సామరాగంలో, ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే మనస, ఎటులైన భక్తి వచ్చుటకే. ఇందులో ఎలాగైనా సరే భక్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మానవుడు భక్తిని పెంపొందించుకునేందుకే సాధన చేయాలి. ఇక్కడ కాసింత భగవంతుని మీద భక్తి ఉంటే దాన్ని మరింత పెంపొందించుకోవాలి. ఎందుకంటే భక్తి తప్ప పరమాత్మను పొందడానికి మరొక మార్గం లేదు. భక్త్యా త్వనన్యయా శక్ష అహమేవం విధోర్జున అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అదే మాటను చెప్తూ శంకర భగవత్పాల వారు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అన్నారు. అయితే మనలో స్వస్వరూపంగా ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన్నే మనం నిజానికి ఉపాస్య దైవముగా ఆరాధిస్తూ ఉన్నాం. రాముడను, కృష్ణుడను, శివుడను, వెంకటేశ్వరుడను అని ఉపాసించేటువంటి దైవం ఎవరున్నారో అతడు మనలో ఆత్మగా ఉన్నటువంటి వాడే. అహమాత్మా గుడాకేశ అని చెప్పినట్లుగా అందుకు రామాదుల్ని ఉపాసించడం కూడాను భక్తి కలిగి ఉండడం స్వస్వరూప సంధానమే. అందుకే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని కూడా శాస్త్రం చెప్తున్నది. భగవంతుడు సమస్త విశ్వాన్ని నడిపే పరమాత్మ అని ముందు భక్తి ప్రారంభమైన అతడు నాలో ఆత్మగా ఉన్నాడనే జ్ఞానంతోనేది పరిపూర్ణమవుతున్నది ఇక్కడ. అందుకు భక్తి ముక్తికి హేతు అవుతున్నది, ఆత్మజ్ఞానానికి హేతు అవుతుంది. కనుక ఎలాగైనా సరే భక్తిని పొందడానికై ప్రయత్నం చేయాలి అని సమస్త మానవాళికి బోధిస్తూ మనసా అంటూ ఆత్మబోధ చేస్తున్నట్లుగా మాట్లాడారు ఇక్కడ త్యాగయ్య. ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము చేయవే. ఇందులో అందమంతా ఎటులైన అనే మాటలో ఉన్నది. ఎటులైన అంటే ఎలాగైనా సరే భక్తి రావడానికై ప్రయత్నం చేయని. ఆ ఎటులైన అనడంలో ఎంత కష్టపడైనా ఎలా ఏ విధంగానైనా సరే భక్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది లేనంత వరకు కూడా సిద్ధి లేదు. మటుమాయ భవమును మనదని ఎంచక వటపత్ర శయనుని పాదయుగములందు ఎటులైన భక్తి వచ్చుటకై యత్నము చేయవే. మటుమాయ భవనము, ఇక్కడ చెప్పేటప్పుడు ఈ భవం అనగా సంసారం. ఈ సంసారము అనేక రకాల మాయలతో ఉన్నది. అలాంటి మాయలతో కూడిన సంసారంపై అహం మమ అనే భావం కూడదు. ఇది నాది అనే భావం వల్ల మనం భగవంతునికి దూరం అయిపోతున్నాం. సంసారం అంటే ప్రపంచం. ప్రపంచం ఎంత కాదన్న మాయాస్వరూపమే. మటుమాయ భవమున, ఇక్కడ భవము అంటే సంసారం అని అర్థం. ఈ సంసారంలో దేనికి కూడా ఇదమిత్తమని స్వరూపం లేదు. మనం ఆరోపించుకునే భావాలే తప్ప దేనికి స్వాభావికమైనటువంటి మనం అనుకున్న భావములు లేవు. ఉదాహరణకి వీడు నావాడు, వీడు పైవాడు అనుకుంటాం. ఇదేగా మొత్తం సంసారానికి హేతువు. నావాడు అనే ఆత్మీయ భావాలు రాగాన్ని కలిగిస్తాయి. పరాయివాడు అనేటువంటి భావం ద్వేషాన్ని కలిగిస్తుంది. ఈ రాగద్వేషాలు మమకారం యొక్క 2 ముఖాలు. ఈ 2 ప్రపంచంలో తిప్పుతుంటాయి. కానీ నిజానికి నావాడు పైవాడు అనే భావం మన మనస్సులోంచి ఉద్భవించిందే తప్ప అక్కడ నిజంగా నావాడు పైవాడు అనేటువంటి పేర్లతో ఎవడు ఉండడు. మనం ఆరోపించుకున్న భావం. ఈ ఆరోపించుకున్న భావం మాయకాక మరేమవుతుంది? అసలు సత్యస్వరూపం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతవరకు ఈ ప్రపంచ విషయాలని నావి అనుకుంటూ తిరుగుతుంటామో అసలు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయం, అటువైపు ఆలోచన కూడా వెళ్ళదు. అందుకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మటుమాయ భవమున. ఈ మటుమాయ అన్నప్పుడు ఆ మాయలో కూడా తీవ్రస్థాయి చెప్పడం కోసం మటు అనే శబ్దం. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనబడ్డమే మటుమాయలు. అది మటుమాయలతో కూడినటువంటి భవమును మనదని ఎంచక, మన అంటే మమ అనేటువంటి భావం. ఈ సంసారపు బంధములను తమదిగా భావించకుండా వటపత్ర శయ్యునుని పాదయుగములందు, ఎవడు శాశ్వతమైన వాడో వాడియందు ఈ మమకారం ఉండాలి. అందుకు ప్రపంచం వైపు తిరిగిన మమకారాన్ని పరమాత్మ వైపు తిప్పడమే భక్తి.
అందుకే వటపత్ర సయనుని పాదయుగములందు. వటపత్ర సయనుడు అంటే నారాయణుడు. ఇక్కడైనా రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాడా, కృష్ణుని కీర్తిస్తున్నాడా అంటే రామ కృష్ణ ఇవన్నీ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపములు, ఆ పరబ్రహ్మము నారాయణుడు. అందుకే వటపత్ర సయనుడు అంటే అక్కడ మర్రియాకు మీద ప్రకాశించేటువంటి కృష్ణమూర్తి. అన్నమయ్య చెప్పినట్లుగా తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు అయినటువంటి నారాయణుడు. ఇక్కడ ఆ స్వరూపాన్ని చెప్పడంలో మరొక విశేషం ఉన్నది. ఈ సంసారం కూడా ప్రళయకాలంలో పోతుంది. అలాంటి ప్రళయకాలపు జలాలపై కూడాను మర్రాక మీద తేలుతూ ఉంటాడు ఆయన. అది వటపత్రసేనుడు అని చెప్పడంలో శాశ్వతమైన నారాయణుడు అని. అదే ప్రాపంచిక బంధములు అశాశ్వతములు, నారాయణుడు శాశ్వతుడు. అది శాశ్వతమైనటువంటి నారాయణ బ్రహ్మమునందు మమ అనే భావంతో భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి కలగడం లేదండి అంటే తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. భక్తి కలగాలంటే చిత్తం శుద్ధం కావాలి, ఒక పవిత్రమైన ధార్మికమైన జీవన విధానం ఉండాలి, భగవత్ కథాశక్తి ఉండాలి, రూపధ్యానంపై ఆసక్తి ఉండాలి, నామస్మరణ ఉండాలి. ఇవన్నీ ఉంటే భక్తి కలుగుతుంది, ఉన్న భక్తి పెరుగుతుంది. అందుకే ఎటులైనా అని చెప్పడంలో సాధన చేసి భక్తిని తెచ్చుకోవాలి అనేటువంటి భావం ఉన్నది. ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే మనస మటుమాయ భవమును మనదని ఎంచక వటపత్రసయునుని పాదయుగములందు. ఆ నారాయణ పాదపద్మాలపై భక్తిని తెచ్చుకొనడానికి ఏ విధంగానైనా సరే ప్రయత్నం చేయు అని చెప్తూ ఈ సామరాగంతో బోధ చేస్తున్నారు. అసలు బోధనకి సామరాగం ఎంచుకోవడం చాలా ఉంది. సామ అంటే నచ్చ చెప్పడం, మనస్సును లొంగదీసుకోవడం. అది మనసుకు నచ్చజెప్పేటట్టు బోధ చేయడానికి అందున భక్తి గురించి సామరాగం ఎంచుకున్న త్యాగజికు నమస్కరిస్తూ చరణాలలో ఆయన చెప్పినటువంటి వాక్య విజ్ఞానాన్ని రేపు గ్రహిద్దాం. స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు ఎన్నో రకాలైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి ఒక చక్కటి సాధనం అది. అయితే ఇక్కడ మనకు ఆ తల్లిని ఎలా భావించుకోవాలి అంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. ఆమె జన్మ సమస్త సముద్రములలో సర్వశ్రేష్టమైనటువంటి సముద్రం, అదేవిధంగా చక్కటి అమృతోద్భవానికి ఆధారభూతమైనటువంటి సముద్రమైన క్షీరసాగరం. అందుకని క్షీరసాగర కన్యక అని ఆ తల్లికి పేరు. క్షీర సముద్ర రాజతనయాం, సముద్రరాజైనటువంటి క్షీర సముద్రానికి కూతురైనటువంటి ఆ తల్లి. ఆ తల్లిని తెలుగులో చక్కగా పాలేటి రాచూలు అని చెప్తారు. పాలేటి రాచ అంటే పాలేరు అంటే క్షీర సముద్రం. ఆ క్షీర సముద్రానికి రాజైనటువంటి వాడు సముద్రరాజు. ఆ రాజు యొక్క కుమార్తె కనుక పాలేటి రాచూలు అని చెప్పేసి రాచపుత్రిక, పాలేటి రాచు యొక్క పుత్రిక అని వ్యవహరిస్తున్నారు తెలుగులో. క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, రంగధామం ఆ వైకుంఠం, వైకుంఠుని యొక్క పత్ని కాబట్టి శ్రీరంగధామేశ్వరి అని ఆ తల్లికి వ్యవహారం. దాసీభూత సమస్త దేవ వనితాం, సమస్త దేవతల యొక్క వనితలు, అష్టదిక్పాలకుల యొక్క పత్నులు, ఇతర దేవతాధీశుల యొక్క పత్నులు అందరూ కూడా ఈ లక్ష్మీదేవికి సేవకురాండ్రే. అందుకని దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం, లోకమంతా కూడా వెలుగుతున్నది, ప్రకాశిస్తున్నది, కాంతులతోటి చక్కగా శోభిల్లుతోంది అంటే కారణం ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లోకాల మీద ఉండటం వలన మాత్రమే. లక్ష్మీదేవి కనుక మనకు లోకంలో కనబడకపోయినట్లయితే అంధకార బంధురమే అవుతుంది ప్రపంచం అంతా కూడా, వెలుగు అనేటువంటిది కనబడదు.
అందుకని లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి చిన్న దీపాంకురం ఎవరంటే అమ్మవారట. అదేవిధంగా శ్రీమన్మందకటక్షలబ్ధ విభవాం బ్రహ్మేంద్ర గంగాధరాం, క్రీగంటి చూపులతోటి కేవలం ఒక్కసారి దృష్టిని ప్రసరింపచేసి మళ్ళా మరల్చుకుంటే చాలు ఆ తల్లి, అనంత వైభవాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి క్రీగంటి చూపులతోటి త్రిమూర్తులను కూడా అనుగ్రహించినటువంటిది ఈ తల్లి. ఆ పైన త్వాం త్రైలోక్య కుటుంబినీ, ఆ జననికి కుటుంబం ఎవరంటే సర్వలోకాలు, ముల్లోకాలు మూడు అని. ముల్లోకాలు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కింద నుండేటువంటి సప్త పాతాళాలు, మధ్యలోకమైనటువంటి భూమి, ఆ పైన ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అజోలోక, సత్యలోకాదులు, ఈ లోకాలన్నిటికీ కూడా ఆ తల్లి జగన్మాత కనుక ఈ లోకాలన్నీ ఆవిడ యొక్క కుటుంబంలో భాగమే కాబట్టి ముల్లోక కుటుంబిని అనమాట. త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆ తల్లి పుట్టినటువంటి స్థలం ఏమిటంటే చక్కటి పద్మ సరస్సు అనమాట. ఆ పద్మ సరస్సులో ఆవిర్భవించినటువంటి ముకుందప్రియ అయినటువంటి ఆ తల్లికి నమస్కారం అని మనం భావించుకుని చక్కగా స్తుతించుకోదగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 17వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి స్వాతి నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి సప్తమి కనుక సూర్యోపాసనం చేసుకోదగినటువంటి రోజు. శుక్రవారం ఇది శ్రావణ మాసంలో సంభవించేటువంటి ప్రతి శుక్రవారం కూడా ముత్తైదువులందరికీ కూడా ఎంతో శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి రోజు. కనుక లక్ష్మీ పూజనం చేసుకుని చక్కగా ఉద్ధరింపబడేందుకు మహిళలందరికీ కూడా ఆ శుక్రవార లక్ష్మీ వ్రతాలని ఆచరించుకోవడానికి ఎంతో మహత్తరమైనటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా మనకు ఈ రోజున మరొక విశేషం ఏమిటంటే సౌరమానంలో కర్కటక సంక్రమణం తరువాత మనకు సంభవించేటువంటి సంక్రమణం సింహ సంక్రమణం. సూర్యుడు ఈ రోజున కర్కటక రాశి నుంచి సింహరాశిలో ప్రవేశించేటువంటి రోజునమాట. ఎంతో ప్రశస్తమైనటువంటి సందర్భం సింహ సంక్రాంతి రోజు ఈరోజు. అలాగే మనకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి యొక్క ఆ పట్టాభిషేక మహోత్సవం ఈ రోజున సమాప్తమయ్యేటువంటి సందర్భం అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.